श्री दुर्गा भवानी नमो नमः। ओम श्री दुर्गा भवानी नमो नमः। ओम श्री दुर्गा भवानी नमो नमः। ओम श्री गुरुभ्यो नमः। ओम श्री मात्रे नमः। यूट्यूब प्रेक्षकुलकु शुभाभिवंदनములు। ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో రాశుల వారు స్త్రీ పురుషులు శనీశ్వరుడి వలన ఎన్నో బాధలు పడుతూ ఉంటారు, ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నారు. ఏ పని పట్టుకున్నా కూడా ఆ ఏలనాటి శని ద్వారా లేక అష్టమ శని ద్వారా లేక అర్ధాష్టమ శని ద్వారా మానవులు ఎంతో నష్టాలు కష్టాలు కుంగిపోతూ ఉన్నారు. ఈ యొక్క కష్టాల నుంచి, ఈ యొక్క నష్టాల నుంచి ఆ శనీశ్వరుడు మనసు ఎప్పుడు కరుణిస్తాడు అంటే, మనము చేసే నిత్య జీవితంలో మనం చేసే పనులే మనకు సాకారంగా అందిస్తాడు. మనం ఏదో దేవాన దేవతల దిగి వచ్చి ఈ శనీశ్వరుని తప్పిస్తాడనేది అసాధ్యము. ఈ ఏలనాటి శని అయినా, అష్టమ శని అయినా, అర్ధాష్టమ శని అయినా, మనము చేసే పనులలోనే, మనం చేసే పరోపకారంలోనే మనకు ఆ శనీశ్వరుడు మనసు కరిగించి ప్రశాంతంగా ఉండనిస్తాడు. అదేంటంటే, మొదటిగా మనకు శనిగ్రహ ప్రభావం ఉంది అనుకున్నప్పుడు శనీశ్వరుడి దేవాలయాన్ని దర్శించాలి. అది శని సింగాపూర్లోనే ఒకటి దేవస్థానము, అలాగే మందపల్లికి కానీ వెళ్ళి రావటం జరగాలి. మందపల్లిలో ఒకటి ఉంది, అది కానీ లేదా శని సింగాపూర్ దర్శనము కానీ దేవాలయాన్ని దర్శనం వెళ్ళి రావటం వల్ల మీకు 50% శనీశ్వరుడు శాంతించినట్టుకే. అలాగే చెప్పులు లేకుండా దేవాలయాలకు వెళ్ళి దైవాన్ని దర్శించి రావటం చేయాలి. అలాగే ఇంద్ర మహేంద్ర నీల అనేవి ఉంటాయి. ఇంద్రనీలము అంటే రత్నములలో ఇంద్రనీలం అనేది మనం ఉంగరముగా చేయించి మధ్య వేలుకు ధరించాలి. అలాగే కంచు పాత్రయందు నూనె పోసి అందులో తమ బింబాన్ని అంటే ముఖాన్ని, తమ బింబాన్ని ఆ పాత్రలో చూసుకొని ఆ పాత్రతో పాటు ఆ నూనెను పరుగురికి దానం చేయాలి, వేరే వారికి దానం చేయాలి. అలాగే శనివారము నువ్వులు నూనెతో చేసిన బజ్జీలు కాకులకు పెట్టాలి. శనివారము నువ్వుల నూనెతో చేసిన బజ్జీలు చేసి కాకులకు కానీ కుక్కలకు కానీ మనం పెట్టవలసి ఉంటుందన్నమాట. అలాగే శనివారం రోజు నువ్వుల నూనె, ఇనుము, నల్లటి వస్త్రములు, నల్లటి నువ్వులు ఇటువంటివి పరుగురికి సహాయం చేయాలి. ఉదయాన్నే శరీరాన్ని నువ్వుల నూనెతో మాలిష్ చేసుకోవడం వల్ల శనిగ్రహ ప్రభావం తగ్గుతుంది. ఇతరుల వస్తువులపైన, ఇతర వారిపైన ఈర్ష్య స్వభావాన్ని తగ్గించుకోవాలి. అలాగే 43 రోజులు చెప్పులు లేకుండా దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోవటం వల్ల మంచి శనిగ్రహ ప్రభావం మన పైన తగ్గుతుంది. అలాగే బర్రెలకు, నల్లటి బర్రెలు ఉంటాయి, ఆ బర్రెలకు దానా వేయటము, నీళ్లు పెట్టడము అటువంటి చెయ్యాలి. అలాగే 10 మంది గుడ్డివారికి అన్నదానము నిర్వహించాలి. ధనము మనము వారికి అందచేయాలి వారి యొక్క అవసర నిమిత్తం కోసము. అలాగే మట్టి పదార్థములు, నూనె ఉచితముగా పంచటం వంటివి చేయాలి. మట్టితో తయారు చేసిన కుండీలు లాంటి వాటి కానీ వస్తు రూపంలో ఉంటాయి, మట్టి కుండలు లాంటి అటువంటివి దానము చేయటం ద్వారా కానీ ఉచితముగా నూనె ఒకరికి అందించటము కానీ ఇటువంటివి చేయటం వల్ల మంచి జరుగుతుంది. అలాగే ఇనప ఉంగరము మధ్య వేలుకు ధరించాలి. సన్నగా ఇనప ఉంగరం రౌడుగా చేయించి ఎడమ చేతి మధ్య వేలకు, ఉంగరపు మధ్య వేలకు ఆ ఉంగరాన్ని ధరించటము ద్వారా
ఆ ఇనుము అనేది మన ప్రభావం మన శనీశ్వరుడికి కొంత తగ్గించే అవకాశాలు ఉంటాయి. అలాగే నువ్వుల నూనెలో ఇనుప ముక్క వేసి ఆ ఇనుప ముక్కతో సహా దానము చేయాలి. పేదవారికి శక్తి కొలది దానము అన్నదానము నిర్వహించటము ధనధాన్యములు ఇవ్వటము వారికి తోడుగా ఉండటము ఇటువంటి చేయటము సేవా కేంద్రాలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనటము అంటే శనేశ్వరుడు నిన్ను శాంతి సేవలో పాల్గొనటము మానవ సేవలో చేయటము ద్వారా దైవ సేవను చేయటము ద్వారా పరోపకారము చేయటము ద్వారా పరుల్ని వీలైనంత వరకు మంచితనముగా మనం ఆదరించటము ద్వారా ఆ శనేశ్వరుడి యొక్క ప్రభావం మనకి మంచిగా ఉండి ఈ యొక్క బాధల నుంచి వైదొలిగించి ఆత్మజ్ఞానం వైపు పోయేటట్టు చేస్తాడు. అలాగే ఆవులకు జొన్నలు తినిపించాలి. ఆవుల సేవలో మనం పాల్గొనాలి. ఆవుల యొక్క సేవలో పాల్గొని ఆవులకు జొన్నలు తినిపిస్తూ ఉండాలి. వాటికి ఆహారంగా ఇస్తూ ఉంటే సకల దేవతలు నిక్షిప్తమైన ఆవుని ఆ సకల దేవుల ఆశీర్వాదం వల్ల శనీశ్వరుడికి కరుణించేటట్టుగా వారి అభిముఖంగా మనకి మంచి చేసే యొక్క విధానం చూయిస్తూ ఉంటారన్నమాట. ఇలాగా ఇలా చేయటం వల్ల శని రాహువులు శుభ ఫలితాలు మనకి ఇచ్చేసి శనిగ్రహ తేజస్సు పెరుగుతూ ఉంటుంది. వీటిలో మీకు వీలైనంత కాలము వీలైనంత సేపు ఎక్కువ రోజులు చేస్తున్నాము అని అనుకోకుండా ప్రతి నిత్యము వీలైన రోజు మీరు పాటిస్తే ఈ శనీశ్వరుడు మనస్సు కరిగి ఎల్లవేళలా మీకు కరుణతో గ్రహ ప్రభావాన్ని తగ్గించి మంచి పనులకు మీకు ముందుంటాడు. కాబట్టి ఈ శనీశ్వరుడి యొక్క మంత్రము కూడా ప్రతిరోజుము జపముగా ఆచరించి ఆ మంత్రాన్ని స్మరిస్తే శనీశ్వరుడు మీ గ్రహశక్తిని పూర్తిగా కరుణించి వైదొలిగిస్తాడు. ఆ మంత్రం ఏంటో మీకు స్క్రీన్ పైన ఇస్తాను. ఇప్పుడు మీకు తెలియపరచడం కూడా జరుగుతూ ఉంటుంది. ఓం కాగదంజాయ విద్మహే, ఖడ్గ హస్తాయ ధీమహి, అలాగే తన్నో మస్త ప్రచోదయ. ఈ యొక్క మంత్రము స్క్రీన్ పైన కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క మంత్రాన్ని జపించి 108 పరివారీయములు మీరు పాటిస్తే మంచి శనీశ్వరుడి యొక్క గ్రహ ప్రభావం వైదొలిగిపోయి మంచి కార్యాలకు ఆయన ఎల్లవేళ్ళ మీ వెంట ఉంటాడు. కాబట్టి ఈ విషయాన్ని 10 మందికి షేర్ చేసి మా ఛానల్లో కూడా ప్రతి విషయాన్ని సబ్స్క్రైబ్ చేసి మీకు ఎటువంటి వ్యక్తిగతమైన విషయాలు ఉన్నా వ్యాపారంలో కానీ కుటుంబంలో కానీ జాతకరీత్యా కానీ కుటుంబ సమస్యలతో బాధపడుతున్న చెడు ప్రభావాలతో ఇబ్బంది పడుతున్న జాతపడి బాణవత ఇటువంటి వాటితో మీరు సతమతమయ్యి మానసిక వేదన కలుగుతున్న మమ్మల్ని సంప్రదించి మా ఫోన్ ద్వారా మమ్మల్ని సంప్రదించి లేదంటే నేరుగా మమ్మల్ని సంప్రదించి మీకు శాశ్వత పరిష్కారం చేసుకోవాలని కోరుకుంటూ అందరూ ఆయు ఆరోగ్యాలతో సుఖశాంతులతో భోగభాగ్యాలతో ఉండాలని కోరుకుంటూ శ్రీకరం శుభకరం. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.